కాబట్టి ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట ఆయన అక్కడికి వచ్చారు. ఆయనకెవరు కనబడ్డారు? శౌనకుడు. శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి? కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళు అందరూ గబగబాయిని చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడినవాడు ధన్యతని పొందినవాడు. తప్ప ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడినవాడు అవకాశం వచ్చినా జారవిడుచుకున్నవాడు. ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు, అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ నైమిషారణ్యంలో చేరాం, ఇక్కడ 12 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం, మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు వినడమునందు అనురక్తులమైనటువంటి వాళ్ళం, నీవు మాకు ఏమైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఈ మధ్యకాలంలో ఏం చూశావు, ఏ తీర్థముల యందు స్నానం చేశావు, ఏ క్షేత్రములు చూశావు అని అడిగారు. మనకి శాస్త్రంలో ఇదో గమ్మత్తైనటువంటి మాట, తీర్థయాత్ర అంటాం తప్ప క్షేత్రయాత్ర అనం. నిజానికి వాడు వెంకటాచలం వెళ్ళొచ్చాడు, తిరుపతి వెళ్ళొచ్చాడు. ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారనుకోండి, తీర్థయాత్రకు వెళ్ళానండి అంటాడు. తీర్థయాత్రకు వెళ్ళానన్నావు కదా, ఏం చేశావు? వెంకటాచలం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్లో గీతరేశ్వరి స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొచ్చాడు శక్రేష్ఠ. అదే తీర్థయాత్ర కాదు. ప్రకృష్టమై పరమ పవిత్రమైన ప్రదేశముల యందు అనేకమైన పేర్లతో తీర్థములుంటాయి. ఒక వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి, ఎన్నో తీర్థములుంటాయి. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని యందు స్నానం చేస్తే మీకు ఇచ్చే శక్తి ఏమిటిస్తారో తెలుసా అండి? మీరు ఒక యజ్ఞము చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. యజ్ఞము చేస్తే సోమయాజి అంటారు. వాడు యజ్ఞం చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ప్రవేశించేది ఎందుకు అంటే యజ్ఞం చేయడం కోసం, యాగం చేయడం కోసం. యజ్ఞయాగాదులు జరిగినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం కోసం, వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం. ఏది చెయ్యగలిగితే అది చెయ్యాలి యజ్ఞయాగాది క్రతువులలో. కానీ వాడు అన్ని చెయ్యలేకపోతున్నాడేమోనని అనుగ్రహించి ఈశ్వరుడు కలియుగంలో తీర్థములను ప్రవహింపజేశాడు. తీర్థము వేరు, నది వేరు. తీర్థమునందు స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు, వేదంలో చెప్పారు ఈ మాట. కాబట్టి తీర్థమునకు వెళ్ళిన వాడు ఏం చెయ్యాలి అంటే యాత్రకు వెళ్ళిన వాడు తీర్థంలో స్నానం చేసి రావాలి. వాడు తీర్థంలో స్నానం చేసి వచ్చినవాడు కనుక వాడు యజ్ఞము చేసి వస్తున్నవాడితో సమానం. కాబట్టి ఇప్పుడు వాడు స్నానం చేసి ఉన్నాడా లేడా చూడరు. వాడు రైలు దిగ్గానే కనపడినా తీర్థయాత్రకు వెళ్ళొచ్చాడంటే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. యజ్ఞం చేసి వస్తున్న వాడితో సమానం అవుతాడు వాడు. అందుకు వచ్చాయి. అందుకని యాత్రకు వెడితే స్నానం చేస్తాను. అందుకు కదూ మనం కాంచీ క్షేత్రానికి వెడితే అందరం కలిసి చక్కగా అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయంలో రథసప్తమి నాడు సంకల్పం చెప్పుకుని అందరం ఆ జిల్లేడాకులు రేగు పండు పెట్టుకుని అవన్నీ ఎందుకు పెట్టుకుంటారో ముందు 4 మంచి మాటలు చెప్పుకుని సంకల్పం చేసుకుని అందరం అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి వచ్చాం. అది చెయ్యాలి. అలా చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ అక్కడ చేరి ఉన్నది ఎందుకు అంటే నువ్వు ఏ తీర్థములలో స్నానం చేసి వచ్చావు నీకన్నీ తెలుసు, నువ్వు పురాణవాంగ్మయం అంతా చదువుకున్నావు. చదువుకున్నావు కాబట్టి ఎక్కడ ఏ క్షేత్రం ఉందో తెలుసు, ఏ తీర్థం ఉందో తెలుసు. కాస్త పెద్ద ఆయనతో ఎందుకు వెళ్తారండి యాత్రకి? వాళ్ళు తిరగలేక ఎవరితో వెళ్ళారో, ఎవడు కొంచెం అందులో తెలుసున్నవాడు అనుకున్నాడో అనుకుంటారో వాడి పెట్టి వీళ్ళందరూ పట్టుకుంటారు. ఏ ఆయన పెట్టి పట్టుకోవడం ఎందుకు అంటే ఆయనకి తెలుసు, ఆయన 4 మాటలు చెప్పి చూపిస్తాడని తాపత్రయం. అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు అయ్యా ఏమి చూసి వచ్చారంటే మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుని సంతోషిస్తారు కదూ. అలా మీరేమేమి చూసి వచ్చారు, మీకు అన్ని తెలిసి ఉంటాయి కదూ, కాబట్టి మాకు చెప్పండి. తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళింటికి వెళితే అడగవలసిన ప్రశ్న ఇది. వాళ్ళు కూడా ఏం మాట్లాడాలంటే వాళ్ళు తీర్థయాత్ర ప్రారంభం దగ్గర నుంచి మననం చేసుకోవాలి. ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏ ఏ గుళ్ళోకి వెళ్ళాం, ఆ గుళ్ళో ఏం చూశాం, అక్కడ స్థల పురాణం ఏమిటి, ఏ తీర్థం, దాని గొప్పతనం ఏమిటి, ఏం స్నానం చేశాం, అక్కడ ఏ మహాత్ముల గురించి మనం విన్నాం, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్తూ పోతే
ఆ చెప్పడం చేత విన్నవాడు తరిస్తాడు, వీళ్ళకి మననమవుతుంది. మళ్లీ మళ్లీ తీర్థముల పేరు, మళ్లీ మళ్లీ క్షేత్రముల పేరు స్మరించినంత మాత్రం చేత ప్రాసంగిక పుణ్యం పడుతుంది. అది గమ్మత్తు. మీరు కంచి వెళ్ళొచ్చి అయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారనుకున్నా, భయ ఏదో వెళ్ళాను ఎదురా ఊరు పేరు కూడా వదిలేదు, నిద్ర లేదు సరిగ్గా, వాడు పడుకొనిచ్చాడేంటి, రాత్రి 11 పడుకోమనేవాడు, మళ్ళీ 4 లేవండనేవాడు, ఇంకేం నిద్ర, అమ్మ నాయమో ఇంకెప్పుడు వెళ్ళకూడదు అన్నారు అనుకోండి, ఆ ఊరు పేరు కూడా చెప్పకుండా ఇంకెందుకు ఆ యాత్ర చేయడం కాదు. మీరు స్మరించి 4 చెప్తున్నారనుకోండి, అరుణాచలం వెళ్ళామండి, గిరిప్రదక్షిణం చేశాం. గిరిప్రదక్షిణ ఏంటండి అంటే స్థూలశివుడు అండి, కొండ 8 దేవాలయాలున్నాయి, దక్షిణాన యమలింగంతో ప్రారంభం అని మీరు వర్ణన చేస్తుంటే మానసికంగా వెళ్ళిపోతుంటారు. ఒకసారి మీరు మాట్లాడుతుంటే ప్రాసంగిక పుణ్యం, ఆ పేర్లు తలుచుకున్నారు కాబట్టి. అందుకే తీర్థయాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు. సరే ఇప్పుడు నేను మళ్ళీ తీర్థయాత్ర అనగానని అని మళ్ళీ ప్రవచనం ఎందుకు కానీ దాని గురించి అందుకు అడగడం. వాళ్ళు నైమిషారణ్యంలో ఉన్నవాళ్ళు చేతకాక ప్రశ్న వేశారని మీరు అనుకోకూడదు. మహాభారతము ధర్మ సూక్ష్మ సమన్వయము, మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊహించుకోవడం కోసం భారతం విండం తప్ప, నన్నయ్య గారు బాగా రాశారని నన్నయ్య గారికి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోవడం ఎందుకు? నన్నయ్య గారికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు, ఆయన తరించిపోయారు. ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోక్కర్లేదు, మనం తరించడానికి నన్నయ్య గారి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకోవడానికి భారతం వినాలి. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షులకు నమస్కరించారు, వాళ్ళందరూ ఆయన్ని ప్రశ్న వేశారు. ఆయన అన్నారు, శమంతక పంచకాన్ని చూసి వచ్చారు. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, వాళ్ళు ప్రశ్న వేసేటప్పటికే వీళ్ళకి ఇది చెప్తే బాగుండన్న ఉత్సాహం ఒకటి పిల్లుపుకుతోంది ఆయనలో. అంటే ఇది చెప్తే బాగుండని ఆయనకు అనిపించింది అంటే, అన్నీ తెలుసున్నవాడు ఇది చెప్తే బాగుంటుంది అనుకున్నాడు అంటే అది ప్రయోజనకరమైన విషయము అని మీరు నమ్మవలసి ఉంటుంది కదా. లేకపోతే ఆయనకు ఆ పొంగి ఎందుకు వస్తుంది? కాబట్టి ఆయనకి ఏది జ్ఞాపకం వచ్చిందంటే, శమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ పరశురాముడు 21 ఈ భూమండలం అంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతో 5 ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు. అప్పుడు వాళ్ళు, అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి వద్దురా నాయన, ఇంకా క్షత్రియ సంహారం చేయకని చెప్పిన తర్వాత ఆయన శాంతించాడు. అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయుణ్ణి, యాగాన్ని, ఇవన్నీ చూసి వస్తున్నారు. అంటే వాళ్ళన్నారు, మేమేది వింటే బాగుంటుంది, మేమేది తెలుసుకుంటే బాగుంటుంది, ఇది అడగవలసింది. మీరు వేదిక మీద వెళ్లిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు. ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది, అది వినయం. ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు, ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పాలి, మేము ఏది వింటే బాగుంటుంది, మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు, మాకేది పురుషార్థాన్ని కల్పిస్తుంది, మాకు అటువంటి కథని, అటువంటి గ్రంథాన్ని, అటువంటి ఇతిహాసాన్ని, అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చేయవలసింది మహానుభావ అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, మా గురువు మహానుభావుడు, వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 చదవగలిగిన వాళ్ళుండరని వేదమును విభాగం చేసి రుక్, యజు, సామ, అధర్మణ వేదములని 4 విభాగం చేసినటువంటి వేదవ్యాస భగవానుడు 18 వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేశాడు. అందులో లేనటువంటి ధర్మ సూక్ష్మం లేదు. భారతమంతా రచన చేసిన తర్వాత వేదవ్యాసుడే అన్నాడు, నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం, ఇంతకన్నా ఇంకోటి ఏది ఉందో నాకు చెప్పండి. కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతంలో, అన్ని ఉన్నాయి. నీకు వెతుక్కోవడం రావాలి, నీకు వినడం రావాలి, ఇది కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి ఇంకోటి ఉండదు, అన్ని భారతంలోనే ఉన్నాయి. అన్ని ఆఖ్యానములతో, అన్ని ఉపాఖ్యానములతో, అన్ని విశేషాలతో భారత రచన చేశానని మా గురువు అయినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ఆధ్యాత్మవిధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు,
పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం వని మహి కొలియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భరతంబు. సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని. ధర్మము యందు నిష్ణాతులైనటువంటి వారు మహాభారతాన్ని ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. చూడండి, నన్నయ్య గారి అనురక్తి చూడండి. ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దాన్ని మొట్టమొదట ఏ పేరుతో దాన్ని అన్వయం చేశారో చూడండి, ధర్మం. ఈ ధర్మమే ప్రాతిపదిక, దీని పేరే సనాతన ధర్మం. ఆ ధర్మమునే బోధ చేయడానికే సమస్త వాంగ్మయం వచ్చింది. ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు. వేదాంతము అంటే వేదముల చివర ఉండేవి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతాడు. మాట్లాడితే దాని వలన జ్ఞానము కలిగి, ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఏర్పడుతుంది. అటువంటి మోక్షకారకమైనటువంటి వేదాంతం ఏది ఉన్నదో ఆ వేదాంతమే మహాభారతమని వేదాంతులు చెప్తారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రం బలి. లోకంలో నీతి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడినా, మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణంలో చూసి వ్రాయాలి, ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి. తప్ప ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయం చేసే అధికారం ఎవరికి ఉండదు అన్నది తీర్పు. కాబట్టి కవివృషభులు మహాకావ్యమనియు. గొప్ప కవులు దాన్ని మహాకావ్యము అని పిలిచారు. ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో. లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని. లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్య శాస్త్రము వేరొకటి లేదు అన్నారు. ఐతిహాసికులు ఇతిహాసమనియు. ఇతిహాసము అన్న మాటకు అర్థం నేను నిన్న మీతో ప్రస్తావన చేశాను. ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ. యథార్థముగా జరిగిన ఒక గాథని ఇంత గొప్పగా చెప్పగలగడం వ్యాసుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. అది భారతంలోనే సాధ్యమైందంత గొప్పగానని ఐతిహాసికులు ఇతిహాసమని పొగుడుతారు. పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బలి. పురాణములు చదివినటువంటి వారు మహాభారతంలో లేనటువంటి పురాణం లేదు. అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతంలో వస్తాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు. వివిధ వేద తత్వ వేది, అనేకమైనటువంటి వేదముల యొక్క తత్వానికంతటికి పుట్ట ఆ మూలకందమైనటువంటి వేదవ్యాస మహర్షి ఉన్నారే, ఆదిముని మొట్టమొదటి మహర్షి, మహానుభావుడు, పరాశరాత్మజుండు, పరాశరుని యొక్క కుమారుడు, విష్ణు సన్నిభుండు, సాక్షాత్ విష్ణుస్వరూపమైనటువంటి వాడు, వ్యాసో నారాయణ స్వయం అటువంటి వాడు మనకి అందించినటువంటి మహాభారతం. నేను దాని